పూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఉగాది నాడు మనం పచ్చడి తాగుతామా? ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఉగాది పచ్చడి లాగుంది ఎల్బీ నగర్లో. ఎందుకంటే సుధీర్ అన్న గెలిచిండు, టీపీ ఉన్నది, కానీ అయ్యో కేసీఆర్ లేడు, మన ప్రభుత్వం లేదనే చేదు ఉన్నది. ఉగాది పచ్చడి తీపి చేదు కలయికలతో ఉండేట్టు ఇవాళ మన పరిస్థితి కూడా అట్లయిపోయింది. బట్ ఏది ఏమైనా ఉగాది పచ్చడి చాలా శ్రేష్టమైనటువంటిది. అట్లే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది, ఎవరం నందిపడాల్సినటువంటి అవసరం లేదు. అయితే మనం కార్యకర్తలుగా ఉద్యమకారులుగా అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలి. నిజానికి జంట నగరాల ప్రజలు, పట్టణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టినరు, అన్ని సీట్లు గెలిచినాం. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే కొంత మనకు ఇబ్బంది జరిగింది. సరే, దాని మీద పార్టీ సమీక్ష చేసింది. ఏం జరిగింది అంటే చెప్పినారు, కొన్ని సూచనలు వచ్చినాయి. అరే కాదు, బంధులు పెట్టిందన్న ఈ దళిత బంధు బీసీ బంధు కొంత మా ఊళ్ళలో పరిశాన్ చేసింది, లేకపోతే గా రుణమాఫీ మొత్తం అయ్యేది ఉండే, గా ఇండ్లు జల్ది ఇచ్చేది ఉండే, ఇట్లా కొన్ని మంచి సూచనలు అయితే వచ్చినాయి. సరే, తప్పకుండా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మన ఇంట్లోనే ఒక కుటుంబంలో ఏదైనా పొరపాటు జరిగితే పెద్దలం కూర్చుంటాం, మాట్లాడుకుంటాం, సరి చేసుకుంటాం, ముందుకు పోతాం. అట్లే ఒక రాజకీయ పార్టీ కూడా అన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి. చేసుకోవడమే ఒప్పు, చేసుకోకపోతే తప్పు కదా. అందులో మనమే మొహమాట పడాల్సిన అవసరం లేదు. నిజానికి ఒక రాజకీయ పార్టీకి ఎప్పుడు విజయాలే ఉండవు. డెఫినెట్గా విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి, పూల బాటలు ఉంటాయి, ముళ్ళ బాటలు ఉంటాయి. ఇవేమీ మన బీఆర్ఎస్ పార్టీకి కొత్త కూడా కాదు. పార్టీ పెట్టినాడు మనం సిద్దిపేటలో అద్భుతమైన విజయం సాధించినాం ఉప ఎన్నికలో, మెదక్లో పోతే ఓడిపోయినాం రెండవ ఉప ఎన్నికలో. అట్లే 2004లో కేంద్రంలో చేరినాం, రాష్ట్రంలో చేరినాం, కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే రాజీనామాలు చేసి మళ్ళా ఉద్యమాలు చేసినాం. 2009లో తెలుగుదేశంతో కలిసినాం, అనుకున్న ఫలితాలు రాలే. అంత మాత్రాన మనమేమి అయ్యో రాలేదు అని ఆగిపోలేదు, రాలేదు అని కుంగిపోలేదు, అయ్యో భవిష్యత్తు లేదు అని బాధపడలేదు. ధైర్యంగా కొట్లాడినాం, ముంగడికి పోయినాం, తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించినాం. అట్లనే ఇప్పుడు కూడా అయ్యో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా భవిష్యత్తు మళ్ళీ మన బీఆర్ఎస్కే ఉంటుంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఓ స్పీడ్ బ్రేకర్ వస్తే బండి స్లో అవుతుంది, దాటంగానే మళ్ళీ పికప్ అందుకొని వేగంగా ముందుకు సాగుతుంది. అట్లే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలా వాళ్ళు చాలా అబద్ధాలు మాట్లాడినారు. అరే అరే, ఒక్కటి కాదు, మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా జుట్టేస్తుందట. ఇలా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అట్లా జుట్టొచ్చినాయి కొద్దిగా. కాకపోతే పట్టణ ప్రజలు తెలివైన వాళ్ళు, విజ్ఞత కలిగిన వాళ్ళు, మీలాంటి మంచి కార్యకర్తలు ఉన్నారు, మీరు అన్ని అర్థం చేయించే ప్రయత్నం చేసిండ్రు. వీళ్ళు ఏం చెప్పిన వాళ్ళు ఒక అబద్ధం కాదుగా, మన మీద దుష్ప్రచారం చేసిండ్రు, ప్రజలకు కూడా ఓ అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎప్పుడైనా మేము ఆ హామీల గురించి అడిగినామనుకో, అరే మీరు తొందరపడబడతారేందే, ఇప్పుడే అడుగుతారా, మేము మొన్ననే వస్తే మీ అంటుండ్రు. మరి మీరే కదా డేట్లు పెట్టింది, ఎవరు పెట్టిండ్రు డేట్లు? ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు పేపర్లల్లో ఎలక్షన్ల ముంగట, హస్తం గుర్తుకు ఓటేయింది ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మేము గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తామని ఫుల్ పేజ్ యాడ్లు వేసిందా లేదా? మరి మొన్ననే ఫిబ్రవరి 1వ తారీఖు పోయింది, ఎక్కడున్నది గ్రూప్ 1 నోటిఫికేషన్? పాపం నమ్మి మోసం చేసిన వాళ్లకు, ఇవాళ నమ్మి ఓట్లు వేసిన వాళ్లకు మీరు మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని మాటలు చెప్పిండ్రు, ఒక ముసలమ్మని పట్టుకొని అవ్వా నీ పెన్షన్ ఎంత అని అడిగిండ్రు, 2000 వస్తుంది బిడ్డ అంటే ఇగో మళ్ళ నెల డిసెంబర్లో మా కాంగ్రెస్ వస్తుంది మీకు 4000 పెన్షన్ ఇస్తుంది అన్నారు. డిసెంబర్ వాయ, జనవరి వాయ, ఫిబ్రవరికి వచ్చే 4000 కాదు కదా, ఉన్న 2000 కూడా దిక్కులేదు. మొన్న ఎవరో చెప్తున్నారు నిన్న పోతే నాకు, జనవరి నెలలో ఆ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇచ్చేటువంటి ఆ 2000 పెన్షనే పడలేదట. జనవరి నెల పెన్షన్ ఆగిపోయింది. మీరు 4000 ఇస్తామన్నారు, 4000 దేవుడేరు కానీ ఉన్న 2000 పడని పరిస్థితి వచ్చింది ఇలా కాంగ్రెస్ హయాంలో. ఆ రకంగా ఎన్ని చెప్పినారు రైతు బంధు, అరే మేమొస్తే 15000, బీఆర్ఎస్ వస్తే 10000 అని చెప్పిండ్రు. మరి ఇలా మీరు వచ్చిండ్రు ఏవి 10000? 10000 లేవు,
15,000 లేవు, పాత 10,000 కూడా లేవు. పడుతున్నాయి రైతు బంధు. ఇవాళ రైతులందరూ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నారు. ఇవాళ 3 ఎకరాల దాకా కూడా ఇంకా ఇప్పటికీ రైతు బంధు పడని పరిస్థితి వచ్చింది. ఈ రకంగా అనేక విషయాలు వాటిని అమ్ముకోకండి, మేము వస్తున్నాం, రాగానే బోనస్ ఇస్తాము అని చెప్పింది. ఇక బ్యాంకులు పోయి అప్పులు తెచ్చుకోండి, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయల అప్పు మాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి డిసెంబర్ 9 పోయి జనవరి 9 అండి, జనవరి 9 పోయి రేపో మాపో ఫిబ్రవరి 9 రావట్టే 72 లక్షల రుణమాఫీ. అంటే మీరే డేట్లు పెట్టింది కదా, మేము తొందరపడతలేము. మీరు ప్రజలకు డేట్లు పెట్టి బాండ్ పేపర్లు రాసిచ్చారు, ఇంకా వీళ్ళు నమ్మకపోతే బాండ్ పేపర్ ఎవరు రాసిస్తారు? నమ్మకం కుదరకపోతే బాండ్ రాసిస్తారు, నోటరీ రాసిస్తారు. వీళ్ళు లాస్ట్కు తెలంగాణ ప్రజలకు నోటరీలు ఇచ్చిండ్రు, బాండ్ పేపర్లు ఇచ్చి ఇక మా మాట అంటే మాట ఏం చెప్పి ప్రజల్ని నమ్మించేటట్టు చేసి ఇవాళ మోసం చేసిన పరిస్థితి ఉంది. ఊర్లలో పోయి 2 లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ 9 అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా. మరి ఏమైపోయారు 2 లక్షల రుణమాఫీ? ఏకకాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తే, నోటరీలు రాసిస్తే ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మనం అడిగితే ఏమంటారు, అరే మీరు తొందరపడుతున్నారు ఏంది అని వాడుతుంది. మరి ఎవరు చెప్పమంటారు నేను బాండ్ పేపర్లు రాసిచ్చి 9వ తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా? డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది, మా సోనీ అమ్మనే మీ కరెంటు బిల్లు కడుతుంది అంటే, మరి డిసెంబర్ పోయి ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి? ఇప్పుడు మరి బిల్లులన్నీ సోనియా గాంధీకి పంపిద్దాం, మరి మన పోస్ట్ల కట్టమని చెప్పుదాం. చెప్పలేదా రేవంత్ రెడ్డి? మా సోనియా గాంధీ కడుతుంది అన్నాడు. మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా కరెంటు వాళ్ళు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండ్రు. ఇలా అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు మన కేసీఆర్, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్, అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్, హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్, ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్. ఎన్ని అబద్దాలు ఆడిండ్రు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే అన్నాడు, ఇక ప్రగతి భవన్ లో 150 బెడ్రూమ్లు ఉన్నాయి అన్నాడు, స్విమ్మింగ్ పూల్ ఉన్నది అన్నాడు, ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టిండ్రు అని ఆ రోజు మన మీద బురద చల్లిండ్రు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వే పోయి ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా, ఇప్పుడు చెప్పవా ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు, ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న. నోరిప్పితే ఒట్టు తలకాయ కిందికి వేసుకొని నవ్వుతున్నాడు. ఇక మరి చెప్పాలి కదా 150 ఉంటే, చెప్పాలి కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే. అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీద వేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందిండ్రు. బాధ కలిగేది ఏంటంటే, ఇప్పుడంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్దాలు ఆడతాడు, ఏదో గెలవాలని మాట్లాడతాడు, కానీ వీడు అధికారంలోకి వచ్చినాక కూడా అబద్దాలే. కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా, ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది, మేము ఇక ఇది ఇచ్చేటట్లేము మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటి తిన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరన్నా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే? మొన్ననే చెప్పిండు ఆమె ఎవరు, మమతమ్మ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడో, అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగురుతురు దుంకుతురు, మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది. మీకు 40 సీట్లు అన్న వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు. అంటే 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా? అసలు మీ ఇండియా కూటమి రోజు ఇచ్చకపోతుంది, పేకమేడలా కూలిపోయింది. ఆయన నితీష్ వెళ్ళిపోయిండు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది, అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా? మరి ఆడికెళ్ళి అధికారంలోకి వస్తారు మీరు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండగా ఆయనకు కూడా అర్థమైంది, ఇండియా కూటమి రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు ఏమని, అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం, రాలేదు, ఇక ఈ 6 గ్యారంటీలు మాకు శాత కాదు అని చేతులు లేపని ఇక కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి. నిజంగా నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట నిజమైతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోపు మా అవ్వ తాతలకు 4,000 పెన్షన్ ఇచ్చి నువ్వు ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ మాట మీద ఉండేవానివైతే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు
మా అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు బ్యాంకులలో వేసి నువ్వు ఓటు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి నిజంగా నువ్వు మాట మీద ఉండేవాడివైతే డిసెంబర్ 9 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, ఆ రుణమాఫీ చేసినాకనే మా రైతుల ఓటు అడగాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నిజాయితీ ఉంటే నువ్వు మాట మీద నిలబడు, కానీ అన్ని జూటా మాటలు మాట్లాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అర్థమైపోయింది, అలవాటైపోయింది. ఇవాళ మార్పు మార్పు అన్నారు, ఏమైనా మార్పు వచ్చినా అదే 2 నెలల వచ్చింది, కొద్దిగా మార్పు వచ్చింది. 600,000 మంది ఆటో కార్మికులను రోడ్డు మీద వేసిండ్రు, 600,000 మంది ఆటో కార్మికుల జీవితాలు మాత్రం ఆగం చేసి ఇలా మార్పు అయితే తెచ్చిండ్రు మీరు. ఇలా ఇప్పటికీ 12 మంది ఆటో రిక్షా కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రగతి భవన్ ముందు పోయి ఆటోను తగలబెట్టినటువంటి పరిస్థితి మనం టీవీలో చూస్తే బాధ కలుగుతా ఉంది.